క్రీస్తు సైనికులు బ్రదర్ ప్రక్షాల్ గారు ఇప్పటివరకు అనేకమైన విషయాలపై వివరణ ఇచ్చారు నేను అడిగిన ప్రతిదానికి సమాధానం ఇస్తూ వాస్తవాలను ఈ సమాజానికి తెలియజేశారు ఈ బ్రేక్ తర్వాత మరిన్ని విషయాలు ఆయన ద్వారా మనం తెలుసుకుందాం ప్రక్షాల్ గారు క్రైస్తవ్యంలో పునర్జన్మ అనే దాని గురించి అసలు నమ్మకమే లేదు కొంతమంది క్రొత్తగా జన్మించిన సందర్భాన్ని అంటే బాప్తిస్టును తీసుకున్న సందర్భాన్ని పునరుద్ధానముగా లేదా మొదటి పునరుద్ధానముగా మాట్లాడతారు హైందవ్యంలో పునర్జన్మ అనేది ఎక్కువ మనకు వినపడుతుంది క్రైస్తవ్యానికి హైందవ్యానికి పునర్జన్మ విషయంలో ఏమైనా వ్యత్యాసం చెప్పగలరా ఉందండి క్రైస్తవ్యంలో కూడా పునర్జన్మ అనే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట క్రైస్తవ్యంలో కూడా అయితే హైందవంలో ఉన్నదానికి క్రైస్తవ్యంలో ఉన్నదానికి చాలా విభిన్నంగా ఉంటది ఓకే హైందవ చూస్తే మనం ఆ వ్యక్తి ముక్తిని చేరుకోకపోతే మరలా భూమి మీద పుట్టడం జరుగుతుంది దాన్ని పునర్జన్మగా భావిస్తారు మనిషిగా పుట్టకపోవచ్చు కానీ జంతువు గాను కుక్క గాను నక్క గాను పంది గాను పిల్లి గాను వాట్ ఎవరు ఎలాగన్నా పుట్టే అవకాశం అయితే క్రైస్తవ్యంలోకి ఏంటంటే ఒక వ్యక్తి పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొంది మనసు మారాలి మారు మనస్సు పొంది యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడు అని అంగీకరించి తన పెదవులతో ఒప్పుకున్నప్పుడు అతడు రక్షించబడటం జరుగుతుంది అయితే అది బహిర్గతంగా అందరికీ తెలిసే విధంగా అంటే అతని రక్షకుడు యేసుక్రీస్తు యేసు క్రీస్తు వారిని అంగీకరిస్తున్నాడు అని బహిర్గతంగా అందరికి తెలిసే విధంగా నీటిలో బాప్తి ఇవ్వడం జరుగుతుంది దీన్ని పునర్జన్మ అని అనొచ్చు అంటే పాత జీవితం పూర్తిగా పోయి నూతనమైన జీవితం వచ్చింది అతను చంపబడ్డాడు నూతనంగా జన్మించాడు ఈ విధంగా ఉంటది అంటే క్రైస్తవంలో దీనినే పునర్జన్మ అని మీరు అంటున్నారా అవును అంటే మరలా జన్మించడం అవును అంటే పునర్జన్మకు మరలా జన్మించడానికి తేడా ఉంది కదా ఉంది అంటే హైందవంలో అతను పుడతాడు మరలా పుడతాడు అంటే మరణించిన తర్వాత కొంతకాలానికి మరలా పుడతాడు అది హైందవ హైందవం కానీ క్రైస్తవులో మరణాలు లేవు ఈ మరణం ఏంటంటే ఆత్మీయ మరణం టైప్ అనమాట ఓకే అంటే అంటే నేను మరణిస్తున్నాను నా పాత జీవితాన్ని విడిచిపెట్టేస్తున్నాను ఇప్పుడు నేను ఉన్నానండి ప్రక్షాలు అంటే పాత జీవితం విడిచిపెట్టి ఓకే నేనున్నాను నా జీవితం విడిచిపెట్టేస్తున్నాను నేను ఒకప్పుడు పాపిని నేను పాపాలు బోల్ చేశాను ఇప్పుడు నేను మారు మనసు పొందాను ఆ వ్యక్తి పాత జీవితం సంబంధించిన వ్యక్తి చచ్చిపోవాలి ఇంకా అతను చచ్చిపోయాడు ఇప్పుడు క్రీస్తుని విశ్వసించి క్రీస్తు బోధన నడుచుకునే వ్యక్తి ఇప్పుడు మరలా పడుతున్నాడు దానికి నేను పాప తీసుకుంటాను అనమాట నీటిలో ఎప్పుడైతే నేను ముంచబడి లెగిస్తున్నానో దీనికి ఒక కాపర్లు అనేవాళ్ళు ఆ వ్యక్తిని వెనక్కి ఉంచి నీళ్ళల్లో ముంచి పైకి లేపుతూ ఉంటారు అంటే సమాధిలోంచి మరలా పైకి లేస్తున్నాడు ఈ నీటిలో పాత జీవితం ఈ నీటిలో పాత జీవితం కలిగిన వ్యక్తి చనిపోయాడు నూతనంగా ఇప్పుడు ఇతను పుడుతున్నాడు ఇది క్రైస్తవ ప్రకారం ఓకే అంటే ఈ రెండింటికి ఆ రెండు పునర్జన్మ అనొచ్చు అంటారు క్రైస్తవ్యంలో మరలా జన్మించడం కూడా ఇది పునర్జన్మ అని అనొచ్చు అంటొచ్చు కానీ దానికి దీనికి సంబంధమే లేదు రైట్ అంటే ఎక్కువ శాతం అనకపోవడం మంచిది అన్న ఈ వివరణ మనకు సరిపోద్ది ఓకే ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నాను ప్రక్షాల్ అనే మీ పేరు మీ తల్లిదండ్రులు పెట్టిందేనా లేకపోతే మీరు క్రైస్తవుడిగా మారిన తర్వాత పెట్టబడిందా మా తల్లిదండ్రులు పెట్టిన పేరు నా పేరు సాయి ప్రసాద్ సాయి ప్రసాద్ సాయి ప్రసాద్ ఎప్పుడైతే నేను యేసు క్రీస్తుని అనుసరించడం మొదలు పెట్టానో అప్పుడు నా జీవితం మారింది ముందు ఓకే మీ బ్రతుకు మారింది ఆ తర్వాత చాలా మంది పాస్ట్రులు కొంతమంది తెలిసిన వాళ్ళు పేరు మార్చుకోవచ్చుగా పేరు మార్చుకోవచ్చుగా అన్నారు అన్నారు నేనేమంటానంటే అప్పటి రోజుల్లో ఎందుకంటే వాదించడంలో అప్పుడు నేను నెంబర్ వన్ లోకానుసారంగా పేరు మార్చుకోమని బైబుల్లో ఉందా చూపించండి అని ప్రశ్నించాని అంటే సూటిగా ఎక్కడ ఏ వాక్యం లేదు

అన్న అంటే హైదరాబాద్ లో మా అత్త వాళ్ళ తరపున నాకు చెప్పాడు అనమాట ఆయన దగ్గర నేను ఆ సమయంలో అవును కదా పేరు మార్చారు కదా మార్చాల్సిన అవసరం ఏముంది బ్రదర్ మీరు ఒకసారి ఆలోచించుకోండి అంతకు ముందు పేతుడు గారి జీవితం ఎలా ఉంది అప్పటి రోజుల్లో కనీసం దేవుని గురించి ప్రకటించాలన్న విషయం కూడా నాకు తెలియదు అప్పుడు ఆయన అన్నాడు మీరే ప్రకటించవచ్చు దేవుని గురించి అన్నారు ఆగండ్ అన్న ఎక్కడ నేను ప్రకటి మీకు లాగా ఏకటి బోధిస్తూ ఉంటాం మీ కాపర్లు అంతా వేరు కదా మేము వేరు కదా అని అప్పుడు ఆయన చెప్పిన సలహా నేత నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభుని అడిగాను ప్రభు నా జీవితం బాగుంది అంటున్నారు చాలా మంది క్రైస్తవులుగా నువ్వు బతకడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ పేరు వాళ్ళ అభ్యంతరం కలుగుతుంది చాలా మందికి అని అయితే చాలా మంది అదే పేరుని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఏది వాళ్ళు హిందూయిజం ప్రకారం వాళ్ళ పేర్లు కలిగిన వాళ్ళు ఉన్నారు నేను అలాగే నేను నిర్ణయించుకున్నాను సాయి ప్రసాద్ అంటే మంచి సాక్ష్యంగా ఉంటుంది కదా అని కానీ నా ఆత్మతో దేవుడు మాట్లాడిన విధానము ప్రేరణ ఎక్కువగా ఉంది పేరు మార్చు పేరు మార్చు పేరు మార్చాను నేను పేతురు గారి గురించి బాగా గమనించాను అప్పుడు సరే ప్రభు నీ ఇష్టం అయితే నేను నీ కోసం జీవించాలని కోరుకుంటున్నాను మరి నాకు ఏదో పేరు నువ్వే పెట్టచ్చుగా మా మా చర్చిలో పేర్లు మార్చరు కాబట్టి నేను అక్కడ పేరు మార్చుకోవడానికి అవకాశం లేదు బాబు తీసుకున్న మూడు నాలుగు సంవత్సరాల తరువాత ఇంకా దేవునితో నేను నిర్ణయం తీసుకున్నాను ఆల్రెడీ రెండు మూడు పేర్లు ఎంచుకున్నా ఎంచుకొని ప్రభా నీ ఇష్టమైతే ఈ పేరులో పేరు పెట్టు ఎందుకంటే నాకు అవి చాలా ఇష్టమైనవి వాటి ప్రకారం జీవించాలని నేను కోరుకుంటున్నాను పేరుకు తగిన జీవితం క్రైస్తవుడికి ఉండాలి అంతేగాని బైబుల్లో యాకోబు యోసేపు ఇట్లాంటి పేర్లు వద్దు అది భక్తుల్ని కొంచెం అవమానపరిచినట్టు కూడా ఉంటది అరే యోసేపు అరే యాకో అని పిలుస్తూ ఉంటారు నేను వీటికి విరుద్ధం కూడా వద్దాలని పేర్లు పెట్టొద్దంట పిల్లలకి ఇంకా అలా అనుకున్నప్పుడు నెక్స్ట్ రోజు ఒక రోజు నేను ఎంచుకున్న పేరు సాక్షి పేపర్ లో మెయిన్ హెడ్లైన్ గా పడింది అంటే ఏదన్నా ఈ రాజకీయ ప్రక్షాళన అనే పదం చెప్పండి రాజకీయ ప్రక్షాళన ప్రక్షాళన రాజకీయ ఓకే నేను ఎప్పుడైతే నా జీవితం ప్రక్షాళన చేయబడిందో ఈ భారతదేశాన్ని కూడా ప్రక్షాళన చెయ్యాలి ఒకటి చీకటిలో ఉన్న ప్రజలను ప్రక్షాళన చేయాల్సిందే నామకార్థ క్రైస్తవ్యం ఉన్న వాళ్ళని కూడా ప్రక్షాళన చేయాలి ఈ టార్గెట్ నేను ఎప్పుడో పేరు మార్చుకోక ముందు కలిగి ఉన్నా ఎప్పుడైతే ఈ పేపర్ లో నేను పదాన్ని చూసానో అప్పుడు ఆ పదం పెట్టుకుని ఫేస్బుక్ ఓపెన్ చేశాను అద్భుతంగా ఆ యొక్క పేరుతో ఫేస్బుక్ సూపర్ ఫేమస్ అయిందండి కారణం ఏంటంటే నాకు ముందు లేదు తాడు బంగారం వ్యవహారాలు ఎలాంటి భయపడేవాడి మొత్తం ఓపెన్ గా మాట్లాడడం మొదలు పెట్టి అవునండి ఆ ఐడిని బ్లాక్ చేశారు పాత ఐడిని భారత్ ప్రక్షాళన ఫేస్బుక్ ఐడిని బ్లాక్ చేశారు అప్పుడు నేను తర్వాత ప్రక్షాలు ఏగా నా ఒరిజినల్ ఐడి కార్డు పెట్టా. ఓటు కార్డు సంపాదించా నా పేరు మీద. పేరు మార్చేశాను కదా? ఓటు కార్డు సంపాదించా, Facebook ఐడి ఓపెన్ చేశా. మీ సర్టిఫికెట్ లో ప్రక్షాలనే ఉందా లేద సాయి ప్రసాదనే? లేదు సాయి ప్రసాదనే ఉంటుంది. నేను దాని గురించి గుర్తింపు కార్డులో మాత్రమే ప్రక్షాలనే ఉంటుంది. అవును ఒక కార్డులోనే ఉంది. అది ఫేస్బుక్ కు ఉపయోగపడింది. ఎందుకంటే ఫేస్బుక్ ఐడి అడుగుతుంది. పేరు మార్చలేదు అలాగా. ఎందుకంటే నేను నా పేరు అలా ఉంచవలసి వచ్చింది. చాలా మంది నన్ను దూషించారు ఆ పేరు పెట్టుకున్నందుకు. ఆ పేరు మార్చి మాది ఆ పేరు మాది మా సంస్కృతానికి సంబంధించిన సంస్కృతం ఎవడు సొత్తు అది దేవుని భాషల్లో ఒకటి నా బైబుల్లో ప్రక్షాళన హెబ్రి పత్రికలు ఉంది నేను పెట్టుకున్నాను నీకు అభ్యంతరం ఏంటి సో నన్ను ఇంకా రెచ్చగొట్టారు వాళ్ళు ఇంకా ఫిక్స్ ఆ పేరు తగ్గట్టు జీవితం నాకు కావాలని నా దేశం ఇలా ఉండాలని ఇంకా అప్పటి నుంచి ఆ పేరు ప్రక్షాళన ప్రారంభించారు అవును అంటే పేరు జీవితం కలిగి ఉండాలని ప్రక్షాళన దీని గురించి కూడా చిన్న క్లారిటీ ఇవ్వండి అంటే పేరు మార్చుకోవాలనే రూలు పేరు మార్చుకోవడం అనేది అత్యవసరం అంటారా అంటే పాస్టర్ సడ్రగ్ గారు చెప్పినట్టుగా ఆయన బట్టి ఏమన్నా చెప్పగలరా లేదా బైబిల్లో ఉన్న ఏమన్నా సందర్భాన్ని బట్టి పేరు మార్చుకోవడం అనేది అత్యవసరమా ఇది రెండు ఇది రెండు కోణాలు ఉందండి ఎందుకంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువ దీని గురించి మాట్లాడుతున్నారు ఇది రెండు కోణాలు ఉంది ఓకే ఈ రెండు కోణాల్లో ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పడానికి అవకాశం లేదు లేదు ఎందుకంటే అది మానవుని యొక్క తలంపుల్లో ఉన్న ఆలోచనే తప్ప ఇది రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడా లేవు ఇప్పుడు పాస్ట్ గారు నాకు చూపించింది ఎందుకు చూపించాడు అంటే నా తప్పు లేదు లేదు అసలు లేదు తప్పేమీ లేదు మార్చుకోకపోయినా తప్పు లేదు ఇప్పుడు నా సర్టిఫికేట్ సాయి ప్రసాదం ఉన్నదండి ఎక్కడికెళ్ళిన నన్ను ఇప్పుడు మా ఇంట్లో సాయి అని పిలుస్తారు ఓకే సో సాయి అని పిలిస్తే ఒకవేళ అది తప్పు తప్పైతే పేరు మార్పించాలిగా నానా తంటాలు ఎక్కడ ఇబ్బంది పడి పేరు ఓకే ఇప్పుడు పేరు మార్చడం అనేది చిన్న విషయం కూడా కాదు దానికి చాలా ప్రాసెస్ కూడా పేరు లేదు మార్చుకున్న తప్పు లేదు ఏమీ లేదు ఓకే మంచిది ప్రక్షాల్ గారు మంచి అంటే మీ పేరుకు తగ్గ జీవితాన్ని మీరు జీవించాలనే ఉద్దేశంతో పేరు మార్చుకోవడం అంటే అలా జీవించేట కొరకు ఆ పేరు పెట్టుకోవడం విచిత్రం పైగా విశేషం కూడా అయితే ముక్తి మోక్షం స్వర్గము పరలోకం వీటి గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం మరణానంతర జీవితం అని ఈ భూమి మీద మతంలో ఉన్నవారు మౌర్జంలో ఉన్నారని ఇంకా మతం అనేది అధ్యానంలో ఉంచేస్తుందని ముక్తికి చారణ ఇలా ఎన్నో విషయాలు ఇప్పటివరకు మాట్లాడాం ఇప్పుడు మానవ జీవితంలో పాపానికి ముక్తికి ఏమన్నా అవినాభావ సంబంధం కానీ వ్యతిరేకత కానీ లేకపోతే పాపులుగా ఉన్నవారు ముక్తికి చేరగలరా అన్న ఏమైనా పాపం గురించి ఏమైనా చెప్పగలరా అండి ఏ మతంలో అయినా సరే ముక్తిని చేరాలి అంటే ముందు పాపం అనేది ఉండకూడదు ఓకే అయితే ఇప్పుడు హైందవ ప్రకారం చూసుకుంటే వారికి ముక్తి ఏ విధంగా వస్తుంది అంటే జ్ఞానము అనేది వచ్చినప్పుడు ఆ జ్ఞానము కోసం వీళ్ళు పరితపించినప్పుడు జ్ఞానయుక్తంగా వీళ్ళు కర్మలు చేసినప్పుడు వీళ్ళు ముక్తిని చేరడానికి అవకాశం ఉంది ఓకే అయితే ఇస్లాం విషయంలో కనుక తీసుకుంటే ఒక ముస్లిం అనే వ్యక్తి మంచి చెడుల్ని బాగా తెలుసుకొని మంచి మాత్రమే చేస్తున్న వ్యక్తి వాళ్ళ స్వర్గానికి వెళ్తారు హైందవ మతంలో ఇస్లాం మతంలో హైందవ మతంలో కూడా అంతే అయితే ఇక్కడ విషయం ఏంటంటే పాపము అనేది దాని గురించి లోతుగా కనుక ఆలోచన చేస్తే ఓకే మట్టి అంటుకుందనుకోండి వాటర్తో కడుక్కుంటాం పెయింట్ అంటుకుందనుకోండి కిరసనాలతో కడిగేసుకుంటాం మరి మనిషి జీవితానికి పాపము అనేది అంటుకున్నప్పుడు ఎలా కడుక్కోవాలి ఇది అన్ని మతాల్లో సర్వే చేసినప్పుడు ఏమర్థమైందంటే ముఖ్యంగా హిందూయిజంలో చూస్తే వెళ్ళే యాత్రలో చచ్చిపోతే మోక్షానికి వెళ్ళిపోతారు వెళ్ళే యాత్రలో చస్తే మోక్షానికి పోతారు అదేవిధంగా చేసే యాత్రలో చనిపోతే వెళ్ళిపోతారు ఎంత పాపైనా ఆ ఆ ఆ ఉంటే మోక్షానికి ఓకే కాశీలోను గంగలోను వాటిలో కలిపినా సరే వాళ్ళు మోక్షానికి వెళ్తారు అంటూ కాశీలో కలపాలి అస్థికులు అనేవి ఆ చితాభస్మం ఉంటది కదా దాన్ని తీసుకెళ్లి అక్కడ కలిపితే కాశీలో కలిపితే ఆ వ్యక్తి ముక్తి ముక్తిని చేరతాడన్న నమ్మకాలు కొన్ని ఉన్నాయి ఓకే అంటే ఎంత పాపైనా పవిత్రుడిగా అవును మారిపోతాడు అదే విషయం కృష్ణుడు ఏమంటాడంటే నన్ను స్మరిస్తే చాలు మోక్షం మీకు ఇచ్చేస్తాను ఓకే బరిస్తే మోక్షం ఇచ్చేస్తాడు ఆయన స్మరిస్తే చాలు అనమాట ఎలా బ్రతికినా అంతే అంటే మరి కర్మ సిద్ధాంతం ఉపయోగపడదాం మరి ఇక్కడిదే ఆలోచన చేయాల్సిన విషయం అవును అంటే కర్మ ఫలితమే కదా కంపల్సరీ నేను ఎటువంటి పనులు చేస్తున్నాను దాన్ని బట్టి కదా నేను ముక్తి చేరేది అని ఆయన చెప్పాడు వల్ల ఆయనే చెప్పాడు మరి చివరికి ఆయన్ని స్మరిస్తూ ఆయన్ని శరణం వేడినప్పుడు ఆయన క్షమించేసి డైరెక్ట్గా గా మోక్షాన్ని ఇచ్చేస్తాడు ఇది ఎంతవరకు ఆ సమన్యసం అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయాలి అవును అవును ఇక్కడ ఒక విషయం ఉంది మరి హిందూయిజంలో పాపాల గురించి చూస్తే ఆ గంగలో మునిగితే పాపాలు పోతాయని కృష్ణలో మునిగితే పాపాలు పోతాయని దాన ధర్మాలు చేస్తే పాపాలు పోతాయని ఇలా చాలా మంది చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చేసిన పాపాలన్నీ పక్కన పెట్టి వీళ్ళు చేసే పుణ్యాలన్నీ వీళ్ళు లెక్కేసుకుంటూ ఉంటారు అంటే వీళ్ళ పుణ్యం వల్ల వీళ్ళు ఎక్కడికి వెళ్తారు ముక్తిని చేరుతారు మోక్షము అని మరి పాపం సంగతి ఏంటి ఇప్పుడు నేను పది తప్పులు చేశానండి రెండు దాన ధర్మాలు చేశాను మరి మిగిలి ఏమవుతుంది బ్యాలెన్స్ సెట్ అవుతుందా ఈ సినిమాలు వచ్చిన తర్వాత ఎలా తయారైందంటే లోకం అంతా ఏదో ఈ మధ్య రీసెంట్ బిట్లో చూసానులేండి పాపం ఒక పక్కన పుణ్యం ఒక పక్కన లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఒకసారి కామన్ గా ఒక ప్రతి ఒక్క మానవుడు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే నేను పాపములు ఎక్కువ చేస్తున్నానా పుణ్యం ఎక్కువ చేస్తున్నానా నేను పాపాలని వాటి కంటే ఎక్కువగా పుణ్యం చెయ్యాలి ఏ వ్యక్తి అయినా సరే పుణ్యం ఎక్కువగా చేసే వ్యక్తి ఉన్నాడా పాపము చెయ్యకుండా సరే పాపం చేస్తున్నాడు కదా మరి పాపము చేసిన వాడికి ముక్తి వస్తుందా ఈ ఆలోచన చేయాలి ఇస్లాంలో కూడా అంతే వాళ్ళంట బై బర్త్ వాళ్ళు పరిశుద్ధులుగా పడతారు పరిశుద్ధులుగా మరి ఈ హిందూయిజం కూడా అంతే పరిశుద్ధులుగా భరిశుద్ధులుగా పుట్టినప్పుడు నీతి మంత్రులుగా పుట్టినప్పుడు వీడికి బాల్యములో ఉన్ని వీడు అబద్దం ఎందుకు చెప్తున్నాడు చిన్నప్పుడు పిల్లలు ఉంటారండి వీడు ఎలా డబ్బులు తీసావా అంటే చాలా చిన్న పిల్లవాడే తెలియదని అడ్డంగా తలకే తలకేపెత్తాడు ఈ బాలుడికి ఎవరు నేర్పించాడు పాపాలు పేరెంట్స్ ఎవరు నేర్పించారా బంధువులు ఏమైనా నేర్పించారా సినిమాలు చూసి నేర్చుకున్నాడా ఏ కోణంలో అతను పాపము అంటే అబద్ధము చెప్పాలని ఆలోచన వచ్చింది ఈ కాన్సెప్ట్ ఎప్పుడు ఎవరు ఆలోచన చేయరు వీళ్ళంతరూ వీళ్ళు పెద్ద అయిపోయి పాపాలన్నీ చేసేవచ్చు కానీ పుట్టుకతో పరిశుద్ధుని కాబట్టి మంచి పనులు ఎక్కువ చేస్తే అటు పక్కన ఇస్లాం వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతాను ఇటు పక్కన హైందవులు ముక్తిని ముక్తించి చెప్పేసి వీళ్ళు అనుకుంటారు ఇస్లాం వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఆచారం ఒకటి ఉంది ఆ వాళ్ళు ఈ కురాన్ని విశ్వసించాలి ఈ కురాని విశ్వసించడమే కాకుండా దీనికి సంబంధించిన ముందు వచ్చిన గ్రంథాలను విశ్వసించాలి వాటిని విశ్వసించి మహమ్మద్ గారు చొప్పున అంటే ఆయన ప్రబోధనల ప్రకారం జీవించాలి రోజుకు ఐదు సార్లు నమాజు చెయ్యాలి ఆ తర్వాత మక్కా యాత్ర కూడా చేయాలి ఖచ్చితంగా జీవిత కాలంలో ఒకసారి మక్కా యాత్ర చేయాలి ఈ యాత్రలు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు డైరెక్ట్ సో ఇటువంటి కాన్సెప్ట్ వాళ్ళకు ఉంది కానీ ఎక్కడా కూడా పాపమును గురించి దాని పర్యవ స్థానం గురించి వీళ్ళు ఎక్కడ ఆలోచన చెయ్యరు ఈ పాపము ఉంచుకున్న ఈ వ్యక్తులు ఏ విధంగా వీళ్ళ స్వర్గానికి వెళతారు ఏ విధంగా వీళ్ళు మోక్షానికి వెళతారు అని ఆలోచిస్తే వాళ్ళకి జవాబు లేదు ఓకే క్రైస్తవులు మాత్రం కాస్త ఈ విషయం క్లియర్ గా స్పష్టంగా ఉంటదండి చెప్పండి అది కూడా ఈ చాలా మంది ఏమంటూ ఉంటారంటే ముస్లిమ్స్ ప్రత్యేకించి ముస్లిం వాళ్ళు దేని నమ్ముతారంటే పాటు పూర్వ గ్రంథాలను కూడా నమ్ముతారని ఉంది మరి ఖురాన్ లో అల్లా బలి పశువుగా ఒక దూడను బలి అడిగినట్టు ఉంది ఎందుకు బలి అడిగాడు అన్న కాన్సెప్ట్ వీళ్ళు ఆలోచన ఓకే పూర్వ గ్రంథాలను నమ్మాలన్నప్పుడు మరి యూదుల ధర్మశాస్త్రాన్ని వీళ్ళు నమ్మాలిగా బైబిల్ నమ్మాలిగా ఐదు వందల డెబ్బై తర్వాత కదా మహమ్మద్ గారు వచ్చింది అంతకు ముందే బైబిల్ ఉంది కదా ఈ రెండింటిని వీళ్ళు నమ్మాలి కదా మనం స్పష్టంగా చూడొచ్చు బైబిల్లో కానీ యూద ధర్మంలో కానీ చూస్తే పాపము నిమిత్తము క్షమాపణగా దేవుడు రక్తముని ఏర్పాటు చేశాడు రక్త ప్రోక్ష అది పాత నిబంధన కాలంలో జంతు బలి అర్పణతో ఆయన ఏర్పాటు చేశాడు అయితే వాళ్ళ అది వాళ్ళ పాపాలను కప్పి ఉంచుతుంది కానీ తొలగించదు ఆ విషయం దేవుడే చెప్తాడు వీళ్ళందుకే ఏటేటా బలి అర్పణ చేస్తూ ఉంటారు పాపాలు చేయడము వాళ్ళకి ఇవ్వడం అంటే వీళ్ళు ఆ దేవుడు పెట్టిన నియమ నిబంధనల్ని వీళ్ళు అతిక్రమించేశారు పాపాలు చేయకుండా పాపాలు చేయకుండా ఉండడం అన ఏర్పాటు చేస్తే మేము పాపం చేయడం మేము బలర్పించడం మేము పాపం చేయడం బలర్పించడం దేవుని నీతి ఏంటంటే పాప క్షమాపణ ఏంటంటే రక్తము చిందించబడడం అయితే మానవులు ఈ పాపం నుంచి విడుదల వాళ్ళకు లేదు ఏ జంతు అర్పణలో కూడా వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళ పాపాలు క్షమించబడడానికి అవకాశం లేదు కానీ దేవుడు తన ప్రజలను రక్షించుకోవడం కోసము ఆఖరికి తన ప్రియమైన కుమారుణ్ణి బలి అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడు ఓకే ఈ బలి అర్పణ యేసూ క్రీస్తు ఆయన పరిశుద్ధమైన రక్తమును చిందించి మానవుల యొక్క అందరి పాపముల నిమిత్తము ఆయన బలిగా అర్పించి ఆయన రక్తాన్ని చిందిస్తే ఎప్పుడైతే ఈ వ్యక్తి యేసూ క్రీస్తు నా పాపముల నిమిత్తం మరణించాడు అది నేను విశ్వసిస్తున్నాను ఇప్పుడు నాకు పాప క్షమాపణ కలిగింది ఇక నుంచి నేను ఎలా ఉండాలి పరిశుద్ధునిగా ఉండాలి నీతి మంతునిగా జీవించాలి అని వీళ్ళు నిర్ణయించుకొని మారు మనస్సు పొందిన తర్వాత తీసుకొని క్రీస్తును అనుసరించి జీవించాలి ఇది ఒక రియల్ ఒక వ్యక్తి మోక్షం చెందాలంటే వెళ్ళవలసిన మార్గం కానీ హైందువులో కానీ ఇస్లాంలో కానీ పాపక్షమాపణ అనేది పక్కన పడేసేయండి అది ఎలా పడితే అలా ఉంది దానికి స్పష్టత ఎక్కడా కూడా లేదు హాయిగా చనిపోయేలోగా పుణ్యకారాలు చేసేవచ్చు మంచి పనులు చేసేవచ్చు ఈ రెండింటి హెచ్చు తగ్గులను బట్టి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా వెళ్ళిపోతారు ఆ స్వర్గానికో మరి అప్ప అంటే అందుకేనా తప్పు చేయడానికి వెనకాడరు బూతులు తిట్టడానికి వెనకాడరు అవును అంటే వారు పాపము అనే దానికి భయపడకుండా అస్సలు భయపడరు దాని యొక్క తీవ్రత వాళ్ళకి తెలియదు పాపం అంటే దానికి ప్రతిఫలం ఆ శిక్ష అనేది వాళ్ళకి చెప్పబడలేదా అంటే నరకములు శిక్షించబడతారు ఉంది కానీ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్లాంలో కనుక చూసుకుంటే కొంతకాలం వాళ్ళు నరకంలో ఉండి ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతారు మళ్ళీ వెళ్ళిపోతారు ఇంక వీళ్ళకి భయం ఎందుకు కొంతకాలమే కదా అవును వెళ్ళిపోవచ్చు ఈ మధ్య కొంచెం చూపిస్తున్నారు పీస్ అని చెప్పేసి శాంతి శాంతి అని చూపిస్తున్నారు కానీ పాపము గురించి అసలు భయం వాళ్ళకి లేదు ఆ ఆలోచన కూడా లేదు ఇంకా హిందూయిజం ఈరోజు సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి అంతేనండి ఎందుకంటే ఇప్పుడు అన్నదానం చేశారు అనుకోండి బోల్డ్ పుణ్యం వచ్చేసిద్ది పాపం ఎంత నేను దుర్భాషలో మాట్లాడుతున్నా ఎదుటి వాడిని వివేచన జ్ఞానం కూడా లేకుండా అమ్మ నా బూతులు నేను తిడుతున్నాను అన్నదానం చెప్తే పోలా బోల్ పుణ్యం ఈ పాపం కొట్టుకుపోయే సో ఇటువంటి థాట్స్ లో ఉంటారు అంటే అప్పటి వరకు చేసిన పాపాలన్నీ ఏదో ఒక పుణ్యకార్యంతో అంటారు అంతే అంటే చచ్చిపోయే వరకు వెనక రావు వాళ్ళ నమ్మకం అది వాళ్ళ నమ్మకం అంటే అలాంటి నమ్మకం ఉంది కనుకనే పాపం చేయడు ఏదో దానం చేయడు అంతే ఇలా అయిపోయింది అసలు మరి పాపానికి సరైన నిర్వచనం ఏదంటే చాలామంది హైందవ సోదరులు ఏమంటున్నారంటే మేమే పాపం చేసాం చాలామంది క్రైస్తవ సోదరులు కూడా కొన్ని నినాదాలు చేస్తూ ఉంటారు ఉదాహరణకి నేను గతంలో తూర్పుగోదావరి జిల్లాలో నేను రావులపల్లెం ప్రాంతంలో నివసించినప్పుడు ఒక గుడ్ ఫ్రైడే అనే ఒక కార్యక్రమంలో ఒక క్రైస్తవ సంఘం వారు ఆ గుడ్ ఫ్రైడే కార్యక్రమానికి ముందు రోజు ముందు ఆదివారం మట్లాద్వారం అంటూ ఒక కార్యక్రమం జరుగుద్ది క్రైస్తవ ప్రపంచంలో వాళ్ళ ఆచారం ప్రకారంగా మతంలో ఉన్న వాళ్ళ ఆచారాలు వాళ్ళు కొన్ని ఈత మటలు పట్టుకుని రోడ్డు మీద క్రైస్తవులందరూ వెళుతూ వెళుతూ మీ పాపం పోవాలంటే క్రీస్తుని నమ్మండి మీ పాపం పోవాలంటే క్రీస్తుని నమ్మండి అని నినాదాలు చేసినప్పుడు నేను నివసించే ఇంటి ముందున్న ఆ ఇంటి వాళ్ళందరూ ఆ గృహాల వారందరూ హైందవ మతానికి చెందినవారు నన్ను వాళ్ళు అడిగారు విజయ్ కుమార్ గారు మీరు మీ మేడ పైన అదే మీరున్న పైన ఎప్పుడు బైబిల్ చెబుతూ ఉంటారు కదా ఇప్పుడు ఇలాంటి మాట అనలేదు మీ పాపం పోవాలంటే క్రీస్తుని నమ్మండి అని వాళ్ళు అన్నారు మేము ఏ పాపం చేశామని నమ్మాలి క్రీస్తుని అడిగారు అంటే హైందవ సోదరులు మేము ఏ పాపము చేయలేదు కదా పాపం చేసిన వాడు క్షమాపణ పొందాలని క్రీస్తుని నమ్మాలి అంటున్నారు మేము ఏ ఏ పాపము చేయలేదు కదా అని అంటున్నారు అంటే వాళ్ళ దృష్టిలో పాపం అనగానే మరి ఏమనుకున్నారో నాకైతే తెలియదు కానీ మేము ఏ పాపము చేయలేదు అన్న కాన్సెప్ట్ వాళ్ళు ఉన్నారు దీన్ని బట్టి అసలు పాపం అంటే ఏంటో దేన్ని పాపం అనొచ్చో ఒక్క ఏదైనా చెప్పగలరా ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే దొంగతనం వ్యభిచారం హత్యలు చేయడం వీటిని పాపాలుగా చూస్తా ఉంటారు ఎక్కువ శాతం ఎక్కువ శాతం ప్రజలందరూ ఒకప్పుడు నేను కూడా క్రైస్తవం ఉన్నప్పుడు అనుకున్నాం జస్ట్ కానీ పాపి పాపి అంటం ఈ మారు మనసు అంటారు ఈ బాప్తీసం అంటారు ఏం పాపం చేశాను నేను నేను ఎవరినమా మర్డర్ చేశానా దొంగతనం చేశాను మీ దృష్టిలో ఉన్న పాపం ఏంటంటే దొంగతనం మట వ్యభిచారాలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి అత్యాచారాలు ఇటే ఇవే పాపాలు ఇది నేను చేయలేదు కదా నేనే పాపం చేశాను చాలా కాలం వరకు కూడా నాకు ఆ పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేయాల్సిన ఆలోచన కూడా లేదు నేను ఏ పాపం చేయలేదు ఒక రోజు నేను దీని గురించి స్టడీ చేసినప్పుడు అసలు మనిషి పుట్టుకతో పాపి అనే క్రైస్తవ్యం మాత్రమే అంటుంది ఇంక ఎవరు అనరు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఏ విధంగా క్రైస్తవుడు పుట్టుకతో పాపి అంటున్నాడు మరి మిగిలిన మతాల వాళ్ళు ఎందుకు పాపి కాదు అంటున్నారు అని చూస్తే ఈ ఇస్లాం లో బై బర్త్ వాళ్ళు ఆదాంతో పోల్చుకుని మాట్లాడుతూ ఉంటారు ఫిత్ర అనే దాంట్లో మేము పుట్టాము అంటే పవిత్రమైన స్థితిలో మేము పుట్టాము అంటారు కాబట్టి మేము పుట్టుకతో పాపలం కాదు అంటారు సార్ ఆ విషయం పక్కన పెడదాం వీళ్ళు అమృత పుత్రుడు సంథింగ్ అంటూ ఉంటారు అనమాట హైందవులు అంటే మానవునిగా జన్మించడము అది శ్రేష్టమైన విధానము పాపంతో మానవుడు పుట్టడు అమృత పుత్రుడు అంటూ ఉంటారు అంటే ఇప్పుడు వీళ్ళు పుట్టుకులో కూడా పాపము లేదు మరి పుట్టుకుతో పాపి కాదు ఒప్పుకుంటున్నా మరి వీళ్ళు పాపులు ఎలాగవుతున్నారు వీళ్ళకి వచ్చిందల్లా దొంగతనాలు అవి చేయడేనా కదా ఓకే మరి భర్తకు తెలియకుండా భార్య ఎన్ని మాటలు దాచింది భార్యకు తెలియకుండా భర్త ఎన్ని వారాలు చేశాడు తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు ఎన్ని అబద్ధాలు చెప్పారు పిల్లలు తెలియ పిల్లలు తెలియకుండా తల్లిదండ్రులు ఎన్ని కార్యక్రమాలు చేశారు అంటే ఒకరిని ఒకరు మోసగించుకోవడము అసూయ పడ్డము ఈర్ష ద్వేషము ఈ కలహాలు హృదయ అంతరంగములో కలిగే విభిన్నమైన పాపాలని వీళ్ళు పట్టించుకోవడం లేదు ఓకే మరి వీటన్నింటిని పాపంటారుగా ఇప్పుడు పిల్లడు ఒక పది రూపాయలు తీసాడండి వాడు తీసిన విషయం తల్లిదండ్రులు తెలియదు అని చెప్పేసి ఒక రెండు రోజులు వదిలేశారు ఆ తర్వాత మూడో రోజు తెలిసింది వాడు తీసాడని వాడు అబద్ధం చెప్పాడని పిల్లల్ని కొట్టారు అంటే వాడి పాపి కాదా వాడు పాపం చేయలేదా తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి వాడు పాపం చేయలేదా వాడు పది రూపాయలు తీసినా ఒక గజితంగా బ్యాంకును దోపిడి చేసిన దేవుని దృష్టిలో భగవంతుడు అనే ఒక వ్యక్తి దృష్టిలో పాపము అనేది పాపమే దానికి పరిహారం అనేది కూడా ఒకే విధంగా ఉంటుంది అంతేగాని హిందూయిజంలో ఒకలాగా ముస్లింలు ఒకలాగా క్రైస్తవులు ఒకలాగా ఉండదు భగవంతుని దృష్టితో చూస్తే ఇప్పుడు సపోజ్ ఈ పవిత్రమైన స్థితి అని వీళ్ళు అంటున్నారు కదా ఇస్లాం వాళ్ళు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతాం అవసరమైతే కొంతకాలం నరకలో ఉంటాం తర్వాత వెళ్ళిపోతాం స్వర్గానికి కానీ క్రైస్తవ ప్రకారం తీసుకుంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన పాపమును సహించలేని వాడు కనీసం దరి దాపులు కూడా రానివ్వడం అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను బాల్యం నుంచి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెద్ద అయిన తర్వాత ఫాదర్ జేబు సినిమాలకి వందో రెండు వందలు కోటేస్తా మరి ఈ పాపాలన్నీ నాకు లెక్క రావా పరిశుద్ధుడైన దేవుడు ఈ వంద రూపాయలు రూపాయలు దొంగతనం చేస్తే జ్ఞానం ఉంది అన్ని తెలుసు తప్పని తెలుసు అబద్ధం మరి నేను అయినా చేస్తున్నానే ఇది పాపం కాదా అప్పుడు పరిశుద్ధుడైన దేవుడు దీన్ని ఎలా అంగీకరిస్తాడు ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడా కూడా వాళ్ళకి క్షమాపణ నిమిత్తం లేదు అంటే క్రైస్తవులు తప్ప మిగిలిన మతాలలో పాపభీతి లేదు లేదు అస్సలు లేదు ఒకవేళ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి ఈ మధ్య అప్పుడప్పుడు కొంతమంది క్రైస్తువులు చూస్తా ఈ లంపకాయలు వేసుకుంటారు పాప మీద చేస్తే వెంట అంటా ఉంటారు అంటే పోదు అయ్యో తప్పు తప్పు అంటారు దీన్ని పాప క్షమ పాపం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు వాళ్ళ తీసుకుంటారు వేసుకుంటారు అంటే లంపకాయ చేసినట్టు పోయినట్టే ఉంది కదా ఏ గంగలోనో కెష్ణోనో వీళ్ళు పుష్కరాలకు ఏ టైంలో మునిగితే సర్వ పాపాలని అక్కడే కొట్టుకుపోతాయి వీళ్ళ నమ్మకం ఇది కాబట్టి ఏముంది ఏటేటా పుష్కరాలు వస్తాయి అది పన్నెండు సంవత్సరాలు ఒకసారి వస్తాయి కదా అటు ఖచ్చితంగా ఏదో ఒక వెళ్ళి మునగొచ్చు చార్జీ డబ్బులు పెట్టుకుని లేదా అన్నదానం చేస్తే చాలా వాటిలో ఎక్కువ విలువైంది అన్నదానం అంటారు అన్నదానం చేస్తే పుణ్యం వచ్చేది కదా అందుకని పాపభీతి ఎవరికీ లేదు కానీ బైబుల్ చెబుతుంది బాలుడు అనే పుట్టుకతో పాపం ఎలా వస్తుంది అంటే వాడు పుట్టడము పాపిగా పుట్టడం కాదు అది పాప స్వభావం అదే మానవుడిలో ఉన్న పాప స్వభావం ఆదాము అవ్వలకాడ్ నుంచి వారసత్వంగా వస్తుంది అని చెప్పేసి బైబిల్ చెబుతుంది అంటే చాలా మంది ఏమనుకుంటారు ఆదాము వాళ్ళు తప్పు చెప్తే మాకు రావడం ఏంట అంటారు సరే నిజమే అలా రాకూడదు అలా ఆదాము వాళ్ళు తప్పు చేయడం వల్ల మనల్ని శిక్షిస్తున్నట్టు ఇప్పుడు ఏమైనా ఉందా లేదు ఎవరి పాపం వాళ్ళదే కానీ ఎలాగ పాప స్వభావం వస్తుంది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి నన్ను చూసిన చాలా మంది ఉంటారంటే మనిషి పుట్టుకతో స్వభావం అయితే పాప స్వభావం ఖచ్చితంగా ఉంది అంటే పాప దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఎక్కడ వివాదించకుండా దీని గురించి రుజువులు ఇవన్నీ అవసరం లేదు ఒకటే ఎగ్జాంపుల్ నన్ను చూసిన వాళ్ళు అందరూ ఉంటారు అంటే అరే నువ్వు మీ నాన్నలాగా ఉన్నవరా అంటారు నేను మా నేను మాట్లాడేటప్పుడు ఒకసారి మా నాన్న ఏమన్నాడంటే నేను ఒకసారి తినేటప్పుడు పళ్ళ్యాన్ని కొంచెం పక్కన పడేసా ఆ రోజుల్లో చాలా హై బీపీ ఎక్కువ ఉంది అంటే కోపంతో మా నాన్న ఏమన్నాడంటే అప్పుడు మా అమ్మతో అన్నాడు ఈ నాకులాగేలే రేపు పొద్దున్న పెద్ద తర్వాత ఏముండదు ఈ కోపం అంతా అన్నాడు ఇప్పుడు నిజంగా నేను చాలా మంది నన్ను అవమానిస్తున్నప్పుడు నేను తగ్గించుకుని ఉంటున్నా సహిస్తున్నారు ఊరికి కోపం అయితే చాలా విపరీతంగా ఉండేది మా నాన్నగారు నా వయసులో ఉన్నప్పుడు చాలా ఎక్కువ కోపంగా ఉండేవాళ్ళు ఇప్పుడు మా నాన్న అంత మౌనంగా ఉంటాడో నేను అంతే మౌనంగా ఉంటున్నా కొంతమంది నడిచేటప్పుడు ఎలా ఉంటా ఉంటారంటే వీడు అచ్చం వాళ్ళ నాన్నలాగా నడుస్తున్నాడు వీళ్ళ వీడు వాళ్ళ ఈ విడ ఈవిడ వాళ్ళ అమ్మలాగా నడుస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు మనం నవ్వినా ఏదైనా మాట్లాడినా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నా అబ్జర్వేషన్ చేశాం దీనికి కారణం ఏంటంటే జీన్స్ ఈ జీన్స్ అనేవి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఏ విధంగా వస్తున్నాయో ఆ స్వభావము అన్నది బై బర్త్తో ప్రతి మనిషిలోనూ ఉంటది అందుకే బాల్యములో ఉన్న వ్యక్తిని ఎవరు నేర్పించకుండా విత్ ఇన్ సెకండ్స్ లో ఎవరు చెప్పకుండా తక్కువనే అబద్ధం అంటే ఎలా తీసుకున్నావా అంట తీసుకోలేదు అంటాడు ఎలా తిన్నావా అంట తినలేదు అమ్మా అంటాడు కానీ తిన్నాడు వాడికి ఎవరు నేర్పించారు వాడిలో ఉన్న పాప స్వభావమును బట్టి వాడు పుట్టుకతో పాప ఇవ్వడానికి అవకాశం ఉంది అంతేగాని వాడేమి తల్లిదండ్రులు కలవడమే పాపమో కాదు ఆ విధంగా వాడు పాపంతో మూట కట్టుకుని ఏమి మీరు చెప్పే వివరణ మాట్లాడుకునే విషయం పుట్టుకతో పాపలని కాదు కానీ పుట్టిన ప్రతి ఒక్కరు ఆ స్వభావం జనరేషన్ బట్టి అలా వస్తూనే ఉంటుంది బట్టి అలా ఇస్లాం వాళ్ళు ఈ విషయంలో మాట్లాడితే ఇస్లాం వాళ్ళు ఏమంటారు అంటే ఏ మేము పవిత్రమైన స్థితిలో పుట్టాము అంటూ ఉంటారు సరే మరి ఆదాము అవ్వని ఎందుకని ఏదైనా తోటలోంచి దేవుడు బయట పంపించేశాడు సరే ఆదం అవ్వలో అతిక్రమించి పాపం చేశారు మరి నువ్వు నేనేం పాపం చేసామని ఏదైనా లేదు మరి మనకి ఏదో తోట ఇవ్వచ్చు దేవుడు అవును ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు పాపం చేసే వాళ్ళు తోసేసాడు పంపించాడు మరి మనం తీసుకెళ్లి పెట్టాలిగా ఎందుకని భూమి మీద బతకాలి పాపాలు తగ్గించుకోవాలి పుణ్యాలు ఎక్కువ చేయాలి దాన ధర్మాలు ఎక్కువ చేయాలి ముస్లింస్ రంజాన్ మాసం మొత్తం విపరీతమైన దాన ధర్మాలు ఈ విధంగా ఎందుకు చేయాలి ఎందుకని దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే పాపం అనే స్వభావం మానవులో ఉంది కాబట్టి మహమ్మద్ గారు కూడా రోజుకి డెబ్బై సార్లు డెబ్బై రెండు సార్లు ప్రార్థన చేసేవాడు ఆయన అయ్యా నేను పాపి నన్ను క్షమించు అని మహమ్మద్ గారే పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో నువ్వు నేను ఎంత ఆ కాన్సెప్ట్ వాళ్ళు ఎప్పుడు ఆలోచన చేయరు ఇంకా హిందూయిజం కూడా అంతే ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు పాపం అంటే కనీస భయం కూడా లేదు వాళ్ళకి అందరూ కదండి ముక్తిని గురించి అన్వేషించే వాళ్ళకి భయం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసే ఒక ఒక్కొక్క అజ్ఞాన పని వల్ల వాళ్ళు ఆ ముక్తిని అనేది ఒక్కొక్క అడుగు వెనక్కి వచ్చేస్తున్న భయం వల్ల ఉంటది కాబట్టి వాళ్ళు ఏ పని అయినా సరే చాలా జాగ్రత్తగా చేస్తారు అయితే వాళ్ళు తెలియని విషయం ఏంటంటే పాప క్షమాపణ అనేది వాళ్ళు ఆలోచన చేయరు ఓకే పాప క్షమాపణ పాప భీతి అనే దాని గురించి వాళ్ళ భయపడరు అసలు ఎక్కువ పుణ్యం చేస్తే చాలు ఎక్కువ పుణ్యం చేస్తే చాలు అంతకుముందు ఏది చేసినా ఇట్టే అబద్ధం ఆడేస్తూ ఉంటారు ఇట్టే బొంకేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఆ మనస్సాక్షి గద్దించదేమో తెలియదు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం చాలా మంది ఒక ఎదుటి వ్యక్తిని తోలనాడుతూ ఉంటారు బూతులాడుతూ ఉంటారు మాట విసిరేస్తూ ఉంటారు అది తప్పు కాదని వారి ఉద్దేశం ఏమో తెలియదు కానీ ఏదో వాక్స్వాతంత్ర్యం అనుకుంటారో ఏంటో కానీ దానివల్ల ఎదుటివాడు ఎంత బాధపడుతున్నాడు అదే అతని ఎడల మనం చేసే తప్పు అన్న సంగతి వారు గ్రహించకుండా ఉన్నారంటే పాపభీతి వారికి లేనట్టే లైవ్ చూస్తున్న వారు చాలామంది కొన్ని సందర్భాల్లో విపరీతంగా బూతులు మాట్లాడుతూ ఉంటారు అవతల వ్యక్తి అవతల కూర్చున్న వ్యక్తుల గురించి కానీ నా గురించి కానీ అంటే బూతులు మాట్లాడుతూ ఉంటారు అంటే అదే అది వాళ్ళ దృష్టిలో పాపం కాదనేమో అంటే ఇలాంటి సందర్భాలు వారిలో అంటే ఆ హిందూ మతంలో ఆ ఇస్లాం మతంలో ఎక్కువ కనబడుతూ ఉంటాయి కనుక పాపభీతి లేదనే అనుకోవచ్చు ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో క్రీస్తు గురించి ఎక్కువ బురద చల్లడం మనం చూస్తున్నాం గత రెండున్నర సంవత్సరాల నుండి ఇది మరి విపరీతం అయిపోయింది బైబిల్ మీద బురద జలడం అంటే బైబిల్లోని వాక్యాలు వక్రీకరించడం కానీ అలాగే క్రీస్తుని దూషించడం కానీ బై పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన హోవా తండ్రి అయిన దేవుని మీద ఆయన గురించి చెడుగా మాట్లాడడం కానీ క్రైస్తవ్యాన్ని ముఖ్యంగా దూషించడం ఇలా చేస్తున్నారు దీని వెనక వారి ఉద్దేశం ఏమై ఉంటది ఖచ్చితంగా అనొచ్చండి విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ మతం కోసం పోరాడుతున్నారు అనే ఒక భ్రమలో ఉన్నారు ఈ మతం అనే మౌ ఇందరూ చెప్పాను కదా మతం అనేది అజ్ఞానంలోనికి నడిపించేస్తుంది ఓకే వీళ్ళకున్న అజ్ఞానం ఏంటంటే కనీసము వీళ్ళు తోటి భారతీయులు అన్న యొక్క ఆలోచన వాళ్ళకి లేదు ఇప్పుడు వీళ్ళు ఎవరిని నిందించాలి ఎవరిని దూషించాలి ఎవరన్నా వీళ్ళని నిందిస్తున్నప్పుడు ఎవరన్నా వీళ్ళని దూషిస్తున్నప్పుడు వీళ్ళు మేము అలా చేసామంటే ఒక అర్థం ఉంది ఎటువంటి అటువంటి దూషణ లేకుండా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఒక క్రైస్తవుడు ముందుకెళ్ళిపోతున్నప్పటికీ వీళ్ళు చాలా దారుణంగా దూషిస్తూ ఉంటారు అందులో నేను చాలా అనుభవించానండి అది ఎంత తీవ్రమైన బాధను కలిగించిందంటే అదే ఒక క్రైస్తవుని తీసుకోండి ఒక భూతు మాట్లాడాలంటే ముందు అతనికి ఏం గుర్తుకొచ్చింది అంటే వాకింగ్ గుర్తుకొచ్చింది బూతులు మాట్లాడకూడదు దుర్భాష మాట్లాడకూడదు అన్న దైవ భీతి పాప భీతి మానవునికి కొంచెం ఉంది కాబట్టి కాబట్టి ముఖ్యంగా నిజం చెప్పాలంటే మానవుల్లో కూడా ఉందండి ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేశాడది ఆ మనసాక్షి వీళ్ళు చంపేస్తున్నారు ఎవరికైతే ఆ మనసాక్షి పనిచేస్తుందో వాడు మానవత్వం అన్న పేరు పెట్టాడు దానికి కాబట్టి వాళ్ళు ఏ ఎందుకురా అలా తిట్టడం అది కరెక్ట్ కాదు కదా నా స్నేహితులు చాలా మంది ఉన్నారండి నా బెస్ట్ ఫ్రెండ్ బాలాజీ అని ఒక వ్యక్తి ఉన్నాడు హిందువే కానీ ఎన్నడూ కూడా ఈ దుర్భాషలకి ఈ బూతులకి చాలా దూరంగా ఉంటాడు ఎందుకని అతనిలో మానవత్వం అనేది పనిచేస్తుంది ఈ మానవత్వం నాశనం చేసేసి దైవత్వం అస్సలు ఈ మానవత్వం లేనట్టుగా అసలు దైవత్వం అంటే కనీసం కొంచెం కూడా అర్థం కాదు ఏంటో అనుకుంటాడు ఇటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కేవలము వాళ్ళ మతం గురించి మేము ఏదో పోరాటం చేస్తున్నాము అన్న ఆవేశంలో ఉంటారే తప్ప ప్రేమ అనే ఒక లక్షణం లక్ష అసలు లేదు దానివల్ల ఇలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అవును అంటే ఇప్పుడు క్రైస్తవ్యం మీద ఎక్కువ బరతజాల బైబిల్ మీద వక్రీకరణలు చేయడం క్రీస్తులు దూషించడం వెనక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది రాజకీయ లబ్ధి అంటారా లేకపోతే ధనార్జన అంటారా లేకపోతే ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు అంటారా ఎందుకు హైందవ సోదరుల్లో కొన్ని వర్గాలు కొన్ని మోకాలు కొంతమంది సంస్థలుగా ఏర్పడి ఇలా చేస్తున్నారు అంటారు ఈ విషయంలో చాలా మంది యవ్వనస్తుల్ని టార్గెట్ చేశారండి కొన్ని సంస్థల వాళ్ళు కొన్ని రాజకీయ లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసము కంపల్సరీ ఉండేది వచ్చేది అదేగా ఆటోమేటిక్ అది అదే ఉంటేనే కదా సంపాదించుకునేది కాబట్టి వాటి అన్నిటిని కోణంలో యువతను టార్గెట్ చేశారు వీళ్ళకి మనోభావాల్లో దెబ్బతీస్తున్న విషయంలో ఇప్పుడు చిన్న దేశంలో క్రైస్తవ్యాన్ని పారద్రోలడము వారి యొక్క ప్రధానమైన లక్ష్యం లక్ష్యం అంటే భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా ఇండైరెక్ట్ ఒక మాట చెప్పాలంటే వాళ్ళకి ఒక భయం ఎప్పటికే భారతదేశంలో లెక్కలకు తెలుసు గల్లీ గల్లీకి తెచ్చి కనబడుతుంది గల్లీ గల్లికి సేవకులు తిరుగుతున్నారు కరపత్రాలు పట్టుకుంటున్నారు బైబుల్ పట్టుకుని తిరుగుతున్నారు అంటే భారతదేశం అంతటా కూడా క్రైస్తవ్యం విస్తరించింది ఇప్పటికే క్రైస్తవ రాష్ట్రాలు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో వీళ్ళకి భయం వేస్తుంది ఈ భయం వల్ల ఈ రాజకీయ పక్షంలో ఉన్న వాళ్ళు మతపరమైన రాజకీయాలు కొన్ని ఉన్నాయి కొన్ని సంస్థలు ఈ పార్టీలు వాళ్ళు వెనక నుంచి అడ్డు పెట్టుకొని వీళ్ళని ఆ లబ్ధి తెలియదు ఓకే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హైందవ మతంలో ఉన్న ఒక స్త్రీ ఒక సహోదరి ఎక్కువ క్రైస్తవ్యాన్ని విమర్శిస్తూ దూషిస్తూ లేదా ప్రశ్న నాకు ఒక ప్రశ్న ఉందని మొదలుపెట్టిన ఆమె నడవడి లేదా ఆమె ధోరణి దినదినము దినదినము మతో ఉన్మాదంతో ఉన్నట్టుగా కనబడుతూ ఈ మధ్యకాలంలో ఎక్కువ వీడియోస్ చేస్తుంది అలాగే ఒక మతోన్మాద సంస్థతో చేతులు కలిపి కూడా ఉంది ఆమె పేరు ప్రస్తావించడం అంత మంచిది కాదు ఎవరు అయితే ఒక స్త్రీ అలా మాట్లాడినప్పుడు క్రైస్తవ్యులు ఉన్న మరొక స్త్రీ సమాధానం చెప్పింది అది అంతగా ఎవరు పట్టించుకోనట్టుగా పట్టించుకున్నట్టుగా అనిపించలేదు ఆ స్త్రీ కూడా మొఖానికి మొత్తం ముసుగు వేసుకుని మాట్లాడడం వలన పెద్దగా ఆమె పాపులర్ కాలేకపోయింది గుర్తించలేకపోయారు ఆమెకు అంటే ఆ హైందవ మతంలో ఉండి క్రైస్తవం చెల్లుతున్న ఆమెకు మీరు ఎక్కువ సమాధానం ఇవ్వడం శైలు సోదరికి అంటూ మీరు కొన్ని వీడియోస్ పెట్టారు అంటే ఆమె పేరు శైలు అని అన్నట్టుగా అర్థమవుతుంది అయితే ఆమెకు ఒక ఒక పురుషునిగా మీరు సమాధానం చెప్పవలసినంత అవసరత ఉందంటారు ఒక స్త్రీని మనం పట్టించుకోవాల్సినంత అవసరత ఉందంటారా ఖచ్చితంగా ఉందండి దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు అందరూ ఒకటే ఓకే ప్రత్యేకించి నేనేంటంటే స్త్రీలు చాలామంది ఏమంటారు అంటే ఆడద కదరా వదిలేని రా అవసరం పట్టించుకోవద్దంటూ ఉంటారు కానీ దీన్ని పట్టించుకోకుండా మీరు ముందు సమాధానం సిద్ధపడ్డారు ఎందుకు జవాబు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆడపిల్ల కదా అని చెప్పేసి వీళ్ళు తేలిక తీశారు ఆవిడకి ఏం చెప్తాములే అనేసి కానీ ఆవిడ అన్న మాటల యొక్క తీవ్రత అంత దారుణంగా ఉంది మరి దానికి స్పందించాల్సిన అవసరం ఒక క్రైస్తవుడు అది నా బాధ్యత దానికి బైబిల్ అంటే తెలియదు బైబుల్ని ఎన్నడూ చదవలేదు ఏమీ తెలియకుండా ఏమీ చదవకుండా క్రైస్తవ సమాజాన్ని సిగ్గులేదా మీకు అని ప్రశ్నించింది మరి నేను ఏం చేస్తున్నా ఆవిడకి చెప్పాలిగా సిగ్గుందా లేదా అందరూ చాలా మంది సేవకులు ఏమన్నారంటే లేడీస్ కదా వదిలేశారు మరి ఒక అమ్మాయి అలా మాట్లాడుతున్నప్పుడు కొన్ని వందల వేల మంది ఆడవాళ్ళు చూస్తున్నారే అలా స్పందించాలి ఏమీ తెలియని వాళ్ళు అపార్థం చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒక క్రైస్తవుడిగా స్పందించవలసిన అవసరం నాకుంది పైగా దేవుని యొక్క ప్రేమను బట్టి ఒక సహోదరి తప్పుగా అభిప్రాయపడింది కాబట్టి క్రైస్తవుల గురించి నేను ఆవిడికి జవాబు చెప్పడం గురించి ఆలోచన చేసి తప్పదు కచ్చితంగా జవాబు చెప్పాల్సిందే ఆవిడకి జవాబు చెప్పారా లేకపోతే రెండు ఉంటాయి నేను ఫస్ట్ ఆవిడికి నేను జవాబు ఇచ్చిన తర్వాత మరి తన వెనక బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూసుకోవాలి కదా తన వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకోకుండా ఎదుటి వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ మీ సమాధానం చెప్పు మీ వెనక బ్యాక్ గ్రౌండ్ తన వెనక బ్యాక్ గ్రౌండ్ అంటే తన ఏ మతం అయితే కలిగి ఉందో ఆ మతం గురించి తను ఉండాలి ఈ బ్యాక్ గ్రౌండ్ ఏమీ పట్టించుకోకుండా నోటికి వచ్చినట్టు మీకు సిగ్గు లేదా అది లేదా ఇది లేదా మీరు అడుక్కు తినే వద్దకు ఎందుకు ఇలాగా అని చెప్పేసి చాలా దారుణంగా విమర్శించింది ఓకే అండి ఎందుకంటే ఎంతో మంది సంపాదించుకుంటూ వాళ్ళ కష్టార్జీతం మీద దేవుని పని చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడినప్పుడు ప్రశ్నించడంలో తప్పేముంది జవాబు చెప్పడంలో తప్పేముంది అది నేను చేసిన పని ఓకే అంటే సమా జవాబు ఇవ్వడంలోనే కాస్త ఘాటుగా కూడా స్పందించారు ఖచ్చితంగా అవ్వాలి ఇప్పుడు ఇలా మతోన్మాదులు బైబిల్ గురించి ప్రశ్నిస్తున్నప్పుడు క్రైస్తవ సోదరులు చాలా మంది సమాధానాలు ఇస్తున్నారు పెద్దవారి నుంచి చిన్నవారి వరకు అంటే గుర్తింపు ఉన్నవారి దగ్గర నుంచి గుర్తింపు లేని వారి వరకు సోషల్ మీడియా అందుబాటులో ఉందని ప్రతి ఒక్కరు జవాబిస్తున్నారు పోనీ ఒకరు విజయకుమార్ అనే నేను అతనికి సరిగ్గా జవాబు ఇవ్వలేదు అనుకుంటే అర్థం ఉంది ఫలానా వ్యక్తి జవాబు ఇవ్వలేదు అనుకుంటే అర్థం ఉంది ఇటు ఇంతమంది జవాబు ఇచ్చిన కొన్ని వందల మంది సమాధానం ఇచ్చిన వారు వీళ్ళ సమాధానం ఇచ్చారు కదా మన పద్ధతి మార్చుకోవాలన్న ఆలోచన వారికి లేకుండా ప్రవర్తిస్తున్నారంటే వారి ఉద్దేశం ఏమై ఉంటుంది ప్రజలు ఇది గమనించాలి ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం కేవలము ప్రశ్నించడము దాన్ని విమర్శించడము ఈ కాన్సెప్ట్ లోనే వాళ్ళు స్వీకరించాలన్న ఆలోచనలో అసలు లేదు కనీసం జవాబు ఏంటి అని చూడాలి కదా అది కూడా చూడలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు అంటే దీన్ని బట్టి అమాయక ప్రజలను మభ్య పెట్టడం తప్ప వారు సమాధానం కోసం ప్రశ్నించడం కాదు లేదు ఖచ్చితంగా అంటే మొట్టమొదటిగా నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అని మొదలుపెట్టిన ఈ అమ్మాయి మీరు సమాధానం ఇచ్చినా తగ్గలేదు అంటే దాని అర్థం అదే కదా మరి అసలు చూడట్లేదు నేను జాబ్ ఇస్తున్న విషయం తెలియట్లేదు చూసే ఉంటారు నేను నటిస్తారు తను చూడే ముందు అంటే నేను అనుకుంటున్నాను ఒక సామాన్యమైన మానవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఓకే నా వీడియోస్ నిజంగా చూడకపోతే ఫలానా బ్రదర్ ఇలా అన్నారు కదా అని ఏ విధంగా ఎక్స్ప్లనేషన్ చేయగలదు అంటే తను చూసింది 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 కాబట్టి తను మాట్లాడి కానీ వేరే వీడియోలోకి వచ్చేప్పటికి ఇలా అడిగాను ఇలా అడిగాను ఇలా అడిగాను తప్ప నేను ఇచ్చిన జాబ్ గురించి అవును అంటే నేను అడిగిన దానికి పలానా వ్యక్తులు జవాబు చెప్పాడు ఓకే అని మాత్రం ఒప్పుకోవడం లేదు అంటే గమనించాలి క్రైస్తవ సోదరులారా ఒక్కటే గమనించాలి వాళ్ళ టార్గెట్ ఏంటంటే బైబిల్ పై బురద జల్లడం తప్ప వారు మాట్లాడే మాటలు వారు వక్రీకరణలు లేకపోతే వారు వేసే నిందలు నిజం కాదని కేవలం రాజకీయ లబ్ధి కోసమో లేక ధనార్జన కోసం చేస్తున్నారన్న సంగతి మీరు ఖచ్చితంగా గమనించాలి లేకపోతే వారు నిజంగా తెలుసుకునే ఉద్దేశంలోనే వారు ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు క్రైస్తవ సోదరులు ఎంతమంది సమాధానమిస్తున్నా వారు తగ్గకుండా వారి పన్నాన వారు వెళ్ళిపోతున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి వారు మత పిచ్చితో మత ఉన్మాదంతో మతోన్మాదులు వారు బ్రతుకుతున్నారన్న సంగతి గమనించండి ఎందుకంటే ఎవడో ఒక తలక మాసినోడు బైబిల్ గురించి రెండు పుస్తకాలు రాశాడు దానికి అందరూ సమాధానాలు ఇచ్చారు అందులో నేను కూడా వాటికి సమాధానం ఇచ్చాను సమాధానాలు ఇచ్చారు కదా మనం చెప్పేది తప్పైపోయింది నేను వక్రీకరణ చేశానన్న సంగతి తప్పైపోయింది అన్న సంగతి ఆ గాడిదకు తెలియాలి కదా తెలిసిన లేదు ఇంతమంది చెప్పినా వారు ఇంకా తన ఏదో పార్ట్లుగా సిరీస్గా వీడియోస్ పెడుతున్నాడు అంటే ఉద్దేశం ఒకటే గమనించండి కేవలం ధనార్జన కొంతమంది హైందవ పెద్దల దృష్టిలో పడాలి ఎలాగైనా పేరు సంపాదించుకోవాలి కొంతమంది అమాయకులైన హైందవ సోదరుని తమ వెంట తిప్పుకోవాలని ఆలోచన ఈ మధ్య కాలంలో మీకు తెలియదు కాదు ధనార్జనే ధ్యేయము అన్న ఆ కాన్సెప్టు ఈ మధ్య కాలంలో అతని వీడియో అతని పోస్టుల్లో ప్రపంచానికి స్పష్టంగా తెలుసుకుంది ఎప్పటికైనా గమనించండి వీళ్ళందరూ అసూయ కక్ష క్రోధము బురద జల్లె పనిలో ఉన్నారు తప్ప మనం సమాధానం ఇస్తే తెలుసుకునే పరిస్థితుల్లో లేదు అయినా ఆ అతని మాటలను బట్టి చాలామంది మనసులు పాడయ్యే అవకాశం ఉంది కనుక క్రైస్తవ సోదరులు మీ సమాధానాలు ఇవ్వడం మాత్రం మాన అవసరం లేదు మీరు కంటిన్యూ చేయొచ్చు ప్రక్షాల్ గారు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఇప్పటి వరకు మీ సమాధానాల్లో వారు అడిగిన దానికి సమాధానం ఇవ్వడంతో పాటు వారు కలిగి ఉన్న మత ప్రామాణిక గ్రంథాలు ఉన్న విషయాలు కూడా మీరు ప్రస్తావిస్తున్నారు అంటే వారు అడిగిన ప్రశ్నకు ఇదే సరైన మార్గం అంటారా అంటే కొంతమంది నన్ను కూడా ప్రశ్నించారు ఈ మధ్య కాలంలో ఈ లైవ్ సో విత్ వీకే కార్యక్రమంలో కానీ ఈ మధ్య కాలంలో రీసెంట్గా ప్రారంభించిన క్రీస్తు న్యాయపీఠం అనే కార్యక్రమంలో కానీ మరి హైందవ గ్రంథాలలోని విషయాలు కూడా వారు ప్రస్తావిస్తున్నా నేను ముందు కూర్చుని వినడమో లేకపోతే దీనికి నేనే బాధ్యత వహించి షో నడిపించడము చేయడం వలన నేను కూడా ప్రోత్సహిస్తున్నారు మీరు కూడా వారి గ్రంథాలకి వెళ్ళి మాట్లాడడం ఎంతవరకు సబబు అని నన్ను కూడా ప్రశ్నిస్తున్నారు దీనికి మీ సమాధానం ఏమైంట ఇప్పుడు నా మట్టుకు నేను జవాబు చెప్పాలంటే అండి నేను చెప్పాను మీ వరకు చెప్పండి నా మట్టుకేది ఇతరుల అభిప్రాయం నాకు తెలీదు నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టాను కదా సో వాటి గురించి మాట్లాడే హక్కు నాకుంది ఎప్పుడు నేను ఏదైతే నాకు నచ్చి ఏదైతే నాకు ఇది కరెక్ట్ అని నేను విశ్వసించి ఆ మార్గాన్ని నేను అనుసరిస్తున్నప్పుడు ఓకే దాని గురించి తెలియకుండా అవగాహన లేకుండా విమర్శిస్తూ నా దైవాన్ని దూషించినప్పుడు నేను వాళ్ళకి జవాబు చెప్పడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో వేటిని నేను విడిచిపెట్టానో ఎందుకు విడిచిపెట్టానో అది వాస్తవం ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది ఇలాంటి అవసరం ఎప్పుడైతే వస్తుంది అంటే వీళ్ళు విమర్శించినప్పుడే మన పని మనం చేసుకుని ముందుకు ఇలాంటి పనికి మాలందరూ వచ్చేసి మనల్ని విమర్శించినప్పుడు మన దేవుణ్ణి దూషించినప్పుడు అన్యాయంగా నిందులు మోపినప్పుడు ఏదైతే విడిచిపెట్టానో దాని గురించి వాస్తవంలో మిగిలిన ప్రజలు కూడా తెలుసుకోవాలని నేను వాటి గురించి మాట్లాడడం మొదలు పెట్టాను దానికి రిజల్ట్ ఎలా ఉంది చాలా ప్రాముఖ్యమైన విషయం దాని రిజల్ట్ ఎలా ఉందంటే చాలా మంది క్రైస్తవులు మనకు అవసరం అంటున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీకు అవసరం ఉందో లేదో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి నాకైతే అవసరమే అది కారణం ఏంటంటే దాని రిజల్ట్ వల్ల చాలా మంది హిందూ సోదరులు నాకు కాల్స్ చేసి బ్రదర్ మేము క్రైస్తవులు అంటే ఇలాగే ఉంటారు అనుకున్నాము కానీ మీరు చాలా సాత్వికంతోనూ మృదువుగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరిని గౌరవించి మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నేను కనీసం అరే అనే పదం ఉపయోగించడానికి కూడా సమ్ టైమ్స్ బాధ కలుగుతుంది నాకు నా సోదరుడే కదా అని అందువల్ల అది కొంతమంది హిందువులు గమనిస్తున్నారు అరే క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు అరే ఊరేనా పదాలు ఉపయోగించడానికి కూడా వీళ్ళంత ఇబ్బంది పడుతున్నారు అంటే వీళ్ళకి బూతులు మాట్లాడడానికి అవకాశం ఉందా లేదు అంటే వీళ్ళు విశ్వసించింది ఎంత బలమైంది ఎంత యథార్థమైందని ఆలోచిస్తూ కొంతమంది అతను పేరు చెప్పను శ్రీ వైశ్యాస్కి సంబంధించిన వ్యక్తి అతను ఇప్పుడు నాటికల్లో కూడా ఉన్నాడు అతను ఒక అర్చనలు చేస్తూ కూడా ఉంటాడు అతను ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తూ నాతో మాట్లాడుతూ ఉంటాడు దీన్ని బట్టి ఒక్క ఆత్మ దేవులో నడిపించబడినప్పటికీ నేనేనో ధన్యుణ్ణి నాకు అది చాలు నేను చెప్పకుండా నాకెందుకు నేను మౌనంగా ఉంటే ఒక ఆత్మ అన్యాయం అయిపోతుంది వాళ్ళకి చెప్పడానికి అవకాశం లేదు వాళ్ళకి ఎవరు చెప్తారు మీరు వాళ్ళకి సమాధానం చెప్పేటప్పుడు మాత్రమే వారి గ్రంథాల్లో విషయాలు ప్రస్తావిస్తారా లేదా మీరు సువార్థను ప్రకటించే సందర్భంలో కూడా ప్రస్తావిస్తూ మాట్లాడతారా లేదు ప్రకటించేటప్పుడు వాళ్ళ గ్రంథాల జోలు వెళ్ళను అంటే వారికి సమాధానం ఇవ్వడం కొరకు అవును మీ గ్రంథాల్లో ఏముందో కూడా తెలుసుకోండి కొరకు మాత్రమే సమాధానం అవును ఓకే రైట్ అందుకైతే నో ప్రాబ్లం చాలామంది అంటున్నారు ముళ్ళు ముళ్ళు తేనె తీయాలన్న మాటలను కూడా ప్రయోగించారు ఇంకా చెప్పాలంటే ఈరోజు సాధారణంగా అలా చేయడం బట్టే కాస్త కొందరికి వాస్తవాలు అనేవి కూడా తెలిసాయని అందరూ భావిస్తున్నారు చాలా సంతోషం ప్రకాశాలు గారు చివరిగా మనకు సమయం అవుతుంది చివరిగా ఒక ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని ముగించాలనుకుంటున్నాను ముక్తి చేరాలంటే మీ పరిశోధనలో మీరు ఎంచుకున్న విధానం ఏంటి ఎందుకు ఆ విధానం ఎంచుకున్నారు ముక్తికి చేరాలంటే మీ పరిశోధనలో మీరు ఎంచుకున్న మార్గం ఏంటి ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది ఈ లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా నా యొక్క అభిప్రాయం నేను చెప్తున్నానండి ఒక భారతీయుడిగా ఒక హిందూ కుటుంబంలో పుట్టిన నేను యేసు ప్రభు నా రక్షకుడిగా అంగీకరించిన విషయం అందరికీ తెలిసిందే అయితే నా పరిశోధనలో వాస్తవమా అవాస్త అనే విషయం కూడా నేను స్పష్టత ఇవ్వగలను అడిగిన వాడికి ఎవరైనా సరే ఇప్పుడు నేను నా అభిప్రాయం చెప్తున్నాను హైందవలో కానీ ఇస్లాంలో కానీ ఆ మిగిలిన మత గ్రంథాల్లో కానీ మోక్షము చేరే విషయం గురించి ముక్తి చేరే విషయం గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు ఇప్పుడు చాలా విషయాలు వినుంటారు పునర్జన్మ గురించి వీటన్నిటిలో మీరు కనుక కామన్గా ఆలోచన చేస్తే పాప క్షమాపణ అనే కాన్సెప్ట్ ఎక్కడ లేదు ఈ పాప క్షమాపణ అనేది ఈ పాపం వలన వచ్చే భయం అనేది మనిషి హృదయంలో మెదులుతూ ఉండేదే ఎప్పుడైతే ఈ పాపము క్షమించబడింది అని ఒక నిశ్చయత వస్తుందో అతను పరిశుద్ధంగా జీవించడానికి పవిత్రంగా జీవించడానికి నేను నిజంగా మోక్షం చేరాలన్న అన్వేషణలు అతను ముందు కొనసాగిపోతూ ఉంటాడు అటువంటి వ్యక్తినే నేను నాకు హిందూయిజంలో కానీ ఇస్లాంలో కానీ ఎక్కడా కూడా పాప క్షమాపణ నిమిత్తము ఎక్కడా కూడా ఏ ఏర్పాట్లు స్పష్టంగా తెలియపరచబడలేదు రకరకాలుగా ఉన్నాయి మంచి పనులు చేయడం వల్ల వెళ్ళిపోతారనే ఉన్నాయి కాన్సెప్ట్ ఉంది కానీ పాపమును గురించి పర్యవస్థానం గురించి బైబిల్లో స్పష్టంగా చెప్పబడింది రక్తము చిందించిన క్రీస్తు చెప్పిన ఆ యొక్క బోధనలు బట్టి కేవలము ఆయన బోధనలు బట్టి ఎవడైతే నడుచుకుంటాడో వాడు మాత్రమే క్రైస్తవుడిగా పిలువబడుతూ దేవుని దగ్గరికి చేరుకోగలడు ఇది నా యొక్క వ్యక్తిగతమైన అనుభవం నా అభిప్రాయం కూడా ఈ మార్గంలో నడిచే వ్యక్తికి మాత్రమే దీని గురించి ఉన్న సంతృప్తి అర్థమవుతుంది ఇంకా మిగిలిన విషయాల్లో నేనైతే నమ్మనండి ఈ మోక్షం గురించి ఈ యొక్క దాన ధర్మాల వల్ల పుణ్య కార్యాల వల్ల విభిన్నమైన ఆచార సాంప్రదాయ వ్యవహారాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మోక్షము చేరడం అనేది అసాధ్యము ఇది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం అండి ఓకే మీ వ్యక్తిగతమైన అభిప్రాయమే ఈరోజు అనేకులకి ఒక సందేశంగా మారింది ఇది మీ వ్యక్తిగతమని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుకోవలసింది అనుసరించవలసింది నమ్మవలసింది నడుచుకోవలసిన సందేశమే మీ వ్యక్తిగతంగా మీ అభిప్రాయం అయితే ప్రక్షాల్ గారు ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మీ ద్వారా ఈ సమాజానికి అందాయి వాస్తవాలు మీరు చెప్పారని మేము నమ్ముతున్నాం ప్రజలు కూడా వాటిని అంగీకరిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను మొత్తానికి ఈరోజు మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి ముక్తికి మార్గం మతం కాదని క్రైస్తవ్యమే ముక్తికి మార్గం అని చెప్పదలుచుకున్నారా నిశ్చయంగా ఖచ్చితంగా నేను చెప్పగలనండి కేవలము క్రీస్తును అనుసరించేవాడు మాత్రమే ముక్తిని చేరగలడు ముక్తికి చేరగలడు కంపల్సరీ క్రీస్తే ముక్తికి మార్గం అంటారు అంతే క్రీస్తే పరలోకానికి మార్గం అంటారు రైట్